ఇక్కడ మా అందరితో పాటు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎంతో చురుకుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా భారత రాష్ట్ర సమన్వయ పార్టీ అధ్యక్షుడిగా రెండు దశాబ్దాల నుంచి కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా ఒక శిక్షితుడైన సైనికుడిలాగా పాల్గొన్న మా ఆత్మీయ మిత్రుడు మా సోదరుడు ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గారి అకాల మరణం అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనలో తీవ్రమైన బాధకు తీవ్రమైన విస్మయానికి గురి చేశారు. వార్త తెలవగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత చిన్న వయసులో ఎంతో చురుకైన నాయకుడిని కోల్పోవడం అనేది ఈరోజు ములుగు జిల్లాకే కాదు భారత రాష్ట్రానికే కాదు అందరికీ కూడా చాలా తీరని లోటు. కుసుమ జగదీష్ గారు ఒక ఉద్యమకారుడిగా ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా ప్రాణాలకు సైతం తెగించి గొప్పగా వీరోచితంగా ధీరోదాత్తంగా పోరాడిన ఉద్యమ నాయకుడు జగదీష్ గారు. ఇవాళ మరి ఈ పరిస్థితుల్లో మల్లంపల్లికి వచ్చి వారి కుటుంబ సభ్యుల్ని వారి మిత్రుల్ని వారి అభిమానుల్ని పార్టీ కార్యకర్తల్ని ఓదార్చాల్సి వస్తుందని నెలలో కూడా అనుకోలేదు. నిజంగా కూడా చాలా చాలా బాధాకరం. అందరం కూడా తీవ్రంగా బాధపడుతున్నాం, తీవ్రంగా కూడా విస్మయానికి లోనే. ఈ సందర్భంగా వారి కుటుంబం, వారి ముగ్గురు పిల్లలు, వారి శ్రీమతి, వారి తల్లిదండ్రులకు, వారి యొక్క సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున, మా అందరి తరఫున కూడా గుండె నిండుగా వారికి సంతాపాన్ని, తీవ్రమైన ఆవేదనను వారితో పంచుకుంటూ వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో పార్టీ అండగా ఉంటుంది. మేమందరం కూడా వారి సహోదరులాగా, వారి పిల్లలకు కానీ వారి కుటుంబానికి కానీ అండగా ఉంటాం. ఆయన ఉద్యమంలో పేరు సంపాదించుకున్నాడు, రాజకీయాల్లో కూడా పేరు సంపాదించుకున్నాడు తప్ప ఆస్తిపాస్తులు కూడబెట్టుకోలేదు. ఎన్నడూ కూడా ఇంకో ఆలోచన కూడా చేయని మనిషి. అట్లాంటి మనిషికి, అట్లాంటి నాయకుడికి తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటాం. పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి శాశ్వతంగా చివరిదాకా కూడా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, అట్లాంటి మనిషికి, అట్లాంటి నాయకుడికి తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటాం. పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి శాశ్వతంగా చివరిదాకా కూడా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా వారి కుటుంబం, వారి అభిమానులు, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సోదరుడు జగదీష్ గారికి మళ్ళొక్కసారి వారికి వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరి నిన్నగాక మొన్న మాతో ఉన్న మిత్రుడు ఇంత తొందరగా వెళ్ళిపోతాడని కలలో కూడా అనుకోలేదు. ఈ సందర్భంగా మరి వారికి నిన్నటి నుంచి అండగా ఉన్న మా సుదర్శన్ రెడ్డి గారు, ఇంకా మా జిల్లా నాయకత్వం మొత్తానికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా.